हेलो ऑल वेलकम बैक टू थॉट्स बाय सोजू ई रोजु मनम चाला तक्कुव इंग्रीडियंट्स तो हेल्दी स्वीट एला चेयालो चूद्दाम दीनिकी मनकी मेन इंग्रीडियंट पालु इंका कोन्नी ड्राई फ्रूट्स उंटे सरिपोतुंदी सो स्टार्ट चेसिद्दाम ఒక బౌల్ తీసుకొని దానిలో పాలు పోసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. పాలని ఇలా బాయిల్ చేసిన తర్వాత దానిపైన ఫామ్ అయిన అట్టిని ఇలా సైడ్ అంటూ బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి అట్టుని ఇలా సైడ్ కంటూ పాలు 30% తగ్గేంత వరకు బాయిల్ చేయాలి. ఆలోపు ఒక జార్ తీసుకొని దానిలో ఒక 5 to 10 బాదం 5 to 10 కాజు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాప్ చేసి అయినా వేసుకోవచ్చు, గ్రైండ్ చేస్తే ఈవెన్గా కలిసిపోతుంది కాబట్టి నేను పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు ఇలా 30% వరకు తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు. ఒకవేళ మీరు కలర్ కావాలి పసుపు వద్దు అని అనుకున్నప్పుడు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత అట్టని మళ్ళీ సైడ్కి అనుకొని మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని కొంచెం బాదంతో గార్నిష్ చేసుకుంటే హెల్తీ స్వీట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాట్స్ బై సోజు. And don't forget to click the bell icon. Thank you. Bye-bye.